उम्मडी महबूबनगर जिल్లాలో ఎడతెరిపి లేని వర్షాలకు కూరగాయలు ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా టమాటా, మిరప, వంగ, చిక్కుడు సహా ఇతర కూరగాయలు వర్షాలకు దెబ్బతిన్నాయి. పండ్ల తోటల్లో పెద్దగా నష్టం లేకపోయినా నీటి నిల్వ కారణంగా తెగుళ్లు, చీడపీడల బెడద అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో మహబూబనగర్ జిల్లాలో కూరగాయలు, పండ్ల తోటల పరిస్థితి, నష్ట నివారణ చర్యలపై జిల్లా ఉద్యాన శాఖ అధికారి సాయిబాబాతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు పంట నష్టం వాటిల్లుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో కూరగాయల సాగు అలాగే ఉద్యాన పంటల సాగు ఎలా ఉంది, ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయి, ఈ పంటలని వానల నుంచి రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఇలాంటి వివరాలు మనతో పాటు పంచుకోవడానికి మహబూబ్ నగర్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి సాయిబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో కూరగాయల సాగు ఉన్నటువంటి మండలాలు, అధికంగా ఉన్న మండలాలు మహబూబ్ నగర్, హన్వాడ, నవాపేట, ఇతర మండలాల్లో కూడా కూరగాయల సాగు ఉంది. సో కూరగాయల పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది? మనకి హన్వాడ మండలంలో చాలా గ్రామాల్లో పండించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి నవపేట మండలం, భూత్పూరు, కోయిలకొండ, మహబూబ్నగర్ రూరల్, జడ్చర్ల ఈ మండలాల్లో మనకి చాలా గ్రామాల్లో కూరగాయలు పండిస్తున్నాము. ఈ కూరగాయల్లో కూడా ముఖ్యంగా మనకి టమాటో పంట ఎక్కువగా పండించడం జరుగుతుంది. వంగ, బెండ, వీటితో పాటు ప్రస్తుతం ఫీల్డ్ మీద కాలీఫ్లవర్ ఒకటి కనపడతా ఉంది. దీంతో పాటు తీగ జాతి కూరలైనటువంటి కాకర, బీర ఇలాంటి పంటలు కూడా ఉన్నాయి. ఎక్కువ వర్షాలు పడటం వలన కొంత పంట దెబ్బతింటానికి అవకాశం ఉంది. మనకి కొంత డ్యామేజ్ అయితే కనపడతా ఉంది. నీళ్లు నిలిచిపోవటం వలన కొంత ఫ్లవర్ డ్రాప్ అవటం, పూత రాలిపోవటము, అదేవిధంగా కొన్ని రకాల తెగుళ్ళు, పురుగులు, ఉధృతి పెరగటానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. ముఖ్యంగా టమాటో చూసుకున్నట్టయితే మచ్చ, ఆకు మచ్చ అంటాము లీవ్ స్పాట్, దీని వల్ల కొంత ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. దాన్ని నివారించుకోవాలంటే రైతులు కార్బన్ డైజిమ్ మందు, అంటే ఒక లీటర్కి ఒక గ్రామ చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే లీవ్ స్పాట్ మరింత ఉధృతంగా రాకోకుండా అరికట్టుకోవచ్చు. దాంతోపాటు మ్యాంగోజబ్బు 2.5 గ్రాములు ఒక లీటర్ నీటికి, అంటే ఒకసారి కార్బన్ డైజిమ్ స్ప్రే చేస్తే మళ్ళీ ఒక వారం రోజుల వ్యవధిలో మ్యాంగోజబ్బు స్ప్రే చేసినట్టయితే మన ఆకుమచ్చ తెగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది టమాటోలో ముఖ్యంగా ఉంటుంది, మిగతా కూరగాయల పంటల మీద కూడా ఇది ఎక్కువగా కనబడుతోంది. టమాటాలో ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే విల్ట్, బ్యాక్టీరియా వల్ల వచ్చే విల్ట్ ఎక్కువగా కనబడుతూ ఉంది. ఈ దీన్ని నివారించుకోవటానికి రైతులు చేయాల్సింది ఏమంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 2 నుంచి 2.5 గ్రాములు ఒక లీటర్ నీటికి, దాంతోపాటు ప్లాంటోమైసిన్ దీన్ని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే బ్యాక్టీరియల్ విల్ట్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఇక రైతులకి ముఖ్యంగా చేసే సూచనలు ఏంటంటే ఎక్కడైతే కాస్త నీళ్లు నిలబడుతున్నాయో మన పంటని రక్షించుకోవటానికి ముందు నీళ్లు నిలబడకుండా వీలైనంత వరకు కొద్దిగా దిగువ ప్రాంతానికి డ్రైనేజ్ ప్రొవైడ్ చేయటం, అని అంటే కాలువలు తీసుకుని కిందకు వదిలేసినట్టయితే కొంత డ్యామేజ్ అయినా ఇంకా కొంత పంటని రక్షించుకోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. టమాటోలో ముఖ్యంగా నీళ్లు నిలబడకూడదు, నిలబడితే సేవ్ అయ్యే పంట కూడా మళ్ళీ దెబ్బతింటానికి అవకాశం ఉంది. మన పండ్లు, టమాటా పండ్లు చూసినట్టయితే ఈ సీజన్లో ఈ అత్యధిక వర్షాలకి ఫ్రూట్ అంటే కాయ పగిలే గుణం అనేది కనపడుతుంది. పగలటానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం పగలకోకుండా దాన్ని నివారించాలనంటే కాల్షియం నైట్రేట్ 1 లీటర్కి 1.5 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు రైతులందరికీ మనం సూచించేది ఏంటంటే బొరాను 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకున్నట్టయితే టమాటోలో ఈ కాయ పగలటం అనే దాన్ని నివారణ చేసుకోవచ్చు. ఈ నీరు నిలబడటం వలన మనకి కొత్తగా ఇప్పుడు వేసే పంటల్లో ఏదైతే నారు ఉందో నారు కొల్లటం అనేది జరుగుతుంది. అదే నారు కొద్ది రోజుల క్రితమే చాలా మంది రైతులు ట్రాన్స్ప్లాంటింగ్ కూడా చేయడం జరిగింది. అది కూడా ఎక్కువ ఈ కుళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇందాక నేను సూచించినట్టుగా ఫంగల్ డిసీజెస్ నివారణకి కార్బన్ డైజిమ్, మ్యాంగోజబ్బు వాడుకోమని సూచిస్తా ఉన్నాము. మన వంగ పంటలో చూసినట్టయితే ఫ్రూట్ బోరర్ అధికంగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. నువక్రాన్ లేదంటే మోనోక్రోటాఫాస్ మందు లీటర్కి 1.6 మిల్లీలీటర్లు, క్లోరోపైరిపాస్ అయితే 1 లీటర్కి 2 ml మందుని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే బోరర్ నుంచి కూడా కాపాడుకోవచ్చు. బొప్పాయి కానీ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు, అవి ఏ స్టేజ్లో ఉన్నాయి, వాటికి ఏమైనా నష్టం ఉందా? మహబూబ్నగర్ జిల్లాలో వచ్చినట్టయితే ముఖ్యంగా మామిడి అధికంగా ఉన్న పంట మనకి, కానీ మామిడి ఇప్పుడు ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ స్టేజ్లో ఉంది, ఓన్లీ వెజిటేటివ్ దీంట్లో ఉంది కాబట్టి దానికి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగట్లేదు. బత్తాయి తోటలు కూడా మనకి ఫ్రూట్ హార్వెస్టింగ్ అనేది జరిగిపోయింది. ప్రజెంట్ మనకి ఇప్పుడు మార్కెట్లో వస్తున్నది బొప్పాయి, తర్వాత జామ, సీతాఫలాలు వస్తున్నాయి.
సీతాఫలం అయితే ఈ వర్షాల వల్ల దెబ్బతినేది ఏం లేదు. సీతాఫలంలో మామిడి బత్తాయి మిగతా పంటలతో పోలిస్తే పురుగులు కానీ తెగులు కానీ చాలా తక్కువ. అయితే కాయలు కూడా తయారైన పక్వానికి వచ్చినాయి, ఇప్పుడు కొత్త దశలో ఉన్నాయి, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత బొప్పాయి మన జిల్లాలో చాలా తక్కువ ఏరియాలో 5-10 ఎకరాల మంది మాత్రమే ఇప్పుడు కాయతో ఉన్న తోటలు ఉన్నాయి. వాటికి కూడా ఎలాంటి నీరు నిలబడకుండా మురుగునీరు పోయే ఏర్పాటు కనుక చేసుకున్నట్టయితే డ్యామేజ్ ఏమి ఉండదు. మిర్చి పరిస్థితి ఎట్లా ఉంది? మిర్చి తోట ఎండు మిర్చి అనేది ఇప్పుడు కొంత కాయలు పాడయ్యే అవకాశం ఎక్కువగా కనపడతా ఉంది. ఉల్లి పంట కూడా ఉంది, ఈ ఉల్లి పంట కొద్దిగా ఎక్కువ దెబ్బతింటానికి అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే వర్షాలు ఈ టైంలో మిర్చికి కానీ లేకపోతే ఉల్లి పంటకు కానీ ఈ వర్షాలు ఏ రకంగా కూడా ఉపయోగపడవు, దానివల్ల కొంత డ్యామేజ్ జరగటానికి అవకాశం ఉంది. దానికి మన ఉద్యానాధికారులు రైతుల తోటల్లో తిరిగి పంట మేరకు నష్టం వాటిల్తోంది, వాటిని ఏ రకంగా దాని గవర్నమెంట్కి నివేదికలు పంపించి ఆ క్రాప్ డ్యామేజ్ అనేది రిపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే డ్యామేజ్ అయిన వాళ్ళు కానీ లేకపోతే డ్యామేజ్ రాయించుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా ఏ నివారణ చర్యలు తీసుకోవాలనుకుంటే ఎవరిని సంప్రదించాలి మీరు? మనకి జిల్లాలో 3 ఉద్యానాధికారులు మనకు పనిచేయడం జరుగుతుంది. ఒక్కొక్క 5 మండలాలకి ఒక్కొక్క ఉద్యానాధికారులు ఉన్నారు. మహబూబ్ నగర్ కి ఒక ఉద్యానాధికారి, అలాగే జడ్చర్లో ఒక ఉద్యానాధికారి, దేవరగద్రలో ఒక ఉద్యానాధికారి ఉన్నారు. అలాగే మనకి మహబూబ్ నగర్లో ఉన్న జిల్లా కార్యాలయం, మనకి మహబూబ్ నగర్లో వెంకటేశ్వర కాలనీలో ఉన్న కార్యాలయాన్ని రైతులు కనుక సంప్రదించినట్టయితే వారికి తగిన సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు పంట నష్టాన్ని కూడా నమోదు చేసుకుని గవర్నమెంట్కి తెలియజేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అది ఉద్యాన శాఖ అధికారి చెప్తున్నటువంటి వివరాలు. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామికిరణ్, ఏటీవీ న్యూస్, మహబూబ్ నగర్.